కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఏకంగా నదిని ఎత్తిపోసిన అపర భగీరథుడు, గోదావరిని ఎదురెక్కించి బీడుభూములను తడిపిన మహానీయుడు, సాగునీటి గోస తీర్చి రైతుల కన్నీటిని తుడిచిన జలస్వాప్నికుడు కేసీఆర్, ప్రపంచమే అబ్బురపడేలా నదిని కాలువలా మార్చి పొలాలకు మళ్లించాడు, ఏడాదిలో 3 పంటలకు నీళ్లు అందేలా బృహత్తర ప్రాజెక్టు నిర్మించారు. అందుకే ఆయనకు కృతజ్ఞత తెలిపేందుకు సంకల్పించారు స్థానిక రైతులు నాయకులు. ప్రపంచ చరిత్రను సృష్టించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అతి తక్కువ సమయంలో నిర్మించుకోవడం జరిగింది. ఆ రోజు ధవళేశ్వరం బ్యారేజ్ ని కాటన్ దొరగడితే ఇవాళ తెలంగాణలో మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలని రైతులకు తక్కువ కాలంలో నిర్మించి నీళ్లనిస్తున్నటువంటి మహనీయులు కేసీఆర్ గారు అభినవ భగీరథుడిగా తెలంగాణ రైతులు భావిస్తా ఉన్నారు. గనక తెలంగాణ రైతులకి ఈరోజు వెలుగు వచ్చింది గనక చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉండాలని ఒక బ్యారేజ్ తోటే సరిపెట్టకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతాలకు అనుసంధానమయ్యే విధంగా అంటే బ్యారేజ్ను కూడా అంటే రాకపోకలు కూడా ఉండే విధంగా దానికి రూపకల్పన చేసినటువంటి మహనీయులు కేసీఆర్ గారు కనుక వారి విగ్రహాన్ని ఆ మేడిగడ్డ బ్యారేజ్ సమీపంలో నిర్మించడానికి సంకల్పించినాం. ఇప్పటికే విగ్రహం వచ్చి ఉన్నది. ఆ విగ్రహాన్ని అతి కొద్ది రోజులలోనే అది ప్రారంభించబోతా ఉన్నాం. ఇది రైతులు తెలంగాణ రైతులు సంతోషపడేటువంటి కార్యక్రమం గనక వారి విగ్రహాన్ని ఉండాలని సంకల్పించి మంత్రి నియోగవర్గ రైతు నాయకులందరూ కూడా కలిసి దాన్ని నిర్మించుకోబోతా ఉన్నారనే విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తా ఉన్నాను. ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన చంద్రశేఖరుడికి నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట కట్టి నీటి గోస తీర్చిన సర్ ఆర్థర్ కాటన్ కు గుర్తుగా విగ్రహం ఎలా ఏర్పాటు చేశారో, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద సీఎం కేసీఆర్ స్టాచ్యూను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పుట్ట మధుకర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా చైర్మన్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. అదేవిధంగా మంత్రి కాన్స్టెన్సి ఇన్ఛార్జి కూడా వారే ఉన్నారు. కనుక ఆ ప్రాజెక్టు మన యుద్ధమ నేత మన ప్రస్తుత సీఎం గారు కేసీఆర్ గారు అప్పుడు త్వరితగతిన రైతాంగం కోసం మనం నీళ్లు ఇవ్వాలనే రైతు బిడ్డ గనక ఆ ఆలోచనతోని హెలికాప్టర్తో లైడర్ సర్వే చేయించి అప్పుడు స్పాట్లో మొత్తం భూములను భూసేకరణకు ఆదేశాలు ఇచ్చి వాటిని కొనుగోలు చేసి గవర్నమెంటు 23 నెలల్లోనే ప్రాజెక్టును నిర్మాణం పూర్తయింది. కనుక దానికోసం మా నాయకులు పుట్ట మధు గారు ఈరోజు ఆమె కేసీఆర్ గారి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించుకొని వారి విగ్రహాన్ని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద పెడుతున్నారు. త్వరలోనే పెడతారు కనుక ఆ ప్రాజెక్టు తెలంగాణ 13 జిల్లాలు సస్యశ్యామలంగా అన్ని సాగు వాటరు మొత్తం అన్నిటికీ ఉపయోగపడుతుంది. కనుక ఆ ఆనందంతోనే మా నాయకులు పుట్ట మధుకర్ గారు కేసీఆర్ గారిని భైరథుడు కేసీఆర్ గారి విగ్రహాన్ని మేడిగడ్డ బ్యారేజీ వద్ద నిర్మించాలనే ఆలోచనతోని చేస్తున్నారు. ప్రాజెక్టుకు గుండెకాయలా నిలిచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 7 అడుగుల కేసీఆర్ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. ఇప్పటికే విగ్రహాన్ని తయారు చేయించి అంబట్పల్లి గ్రామంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు నివాసంలో ఉంచారు. అతి త్వరలోనే విగ్రహాన్ని పండగ వాతావరణంలో నెలకొల్పనున్నారు.